కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె ధరను తగ్గించారని పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,300 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని సిపిఐ నగర కార్యదర్శి పైడ్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నాయకులు మండిపడ్డారు. జిల్లాల పునర్విభజనలో పెందుర్తి ప్రాంతాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించడంపై ప్రతిపక్షాల పార్టీల కృషి మరువలేనిదని సిపిఐ నగర కార్యదర్శి పైడ్రాజు అన్నారు. ఎమ్మెల్యే అదిప్రాజు స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి దయతోనే పెందుర్తి ప్రాంతాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించారనడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యేపై సిపిఐ నాయకుడు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతితో చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్ భారాన్ని తగ్గించారని ఎమ్మెల్యే అదిప్రాజు కోరారు. విద్యుత్ చెత్త పన్ను ఆస్తి పన్ను ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్ను విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ ఛార్జీలు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు అద్దు అదుపు లేకుండా పెంచిన వంట గ్యాస్ ధరలు వంట నూనె ధరలు సామాన్య ప్రజలు వాడుకున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెంచుకుపోతుంది. అదేవిధంగా మేమేం తక్కువ తిన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు అమలు చేయడంలో భాగంగా ఆస్తి పన్ను చెత్త పన్ను ఇటీవలే 4,300 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి వారం రోజుల పాటు ప్రచార ఆందోళనలు నిర్వహించాలని పిలుపులో భాగంగా ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం నగర పరిధిలో పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్లో నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి 140 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో కలుపుకొని అందరి తరఫున విజ్ఞప్తి చేసేది, మహాప్రభు 99% ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు పెంచినటువంటి ధరలు భారమవుతున్నాయి, 1% ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకే మీరు పరిపాలన సాగిస్తున్నారు, ఇది అన్యాయం. మరొక అంశం ఏంటంటే ఇటీవల విశాఖ నగరంలో ఉన్నట్టు అతి దగ్గర ఉన్నటువంటి పెందుర్తి శాసనసభ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే ఉంచాలని అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు చివరికి వైసీపీ పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు అదిప్రాజు గారు కూడా కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా దీనికి సానుకూలంగా స్పందించి పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలో ఉంచడానికి తుది ప్రకటనలో నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని చాలా సంతోషపడ్డాం అందరమే. కానీ నిన్ననే మన శాసనసభ్యుడు మన శారదాపీఠం స్వరూపానంద సరస్వతి దయ వల్ల పెందుర్తిని విశాఖపట్నంలో ఉంచారని ఈ నెల్లే వాళ్ళ కాలుకు మప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడిగా సిపిఐ భావిస్తుంది. నరేంద్ర మోడీ గారు 70 ఏళ్ళ స్వాతంత్రంలో కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకుంది. అప్పటికే పెట్రోల్ డీజిల్ 70 రూపాయల ధరలో ఉంటే దేశవ్యాప్త ప్రచారంలో గగ్గోలు పెట్టిన ఈ పెద్ద మనిషి ప్రధానమంత్రి ఈరోజు పెట్రోల్ 120 డీజిల్ 110 రూపాయలు క్రాస్ చేసి దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువు ధరలు వంట గ్యాస్ ధరలు పెరిగి కరోనాతో దేశవ్యాప్తంగా అనేక మంది సామాన్యులు దిగువ స్థాయికి చేరితే ఈరోజు ధరల వల్ల కనీస రోజు తిరిగిన పరిస్థితులను ఈ నేపథ్యంలో ఈ దేశ సంపద నరేంద్ర మోడీ గారు కేవలం కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం ఆయన ప్రభుత్వం ఆయన పాలకులు మినిస్టర్లు కార్పొరేట్ శక్తులకు అంబానీ నదాలు తాకట పెట్టడం వరకే ఈ పాలన సాగిస్తుంది తప్ప ఎక్కడ ప్రజాస్వామ్య పాలన కానీ ప్రజల ప్రయోజన పాలన సాగరించట్లేదని బీజేపీ ప్రభుత్వాన్ని మీ కమ్యూనిస్టు పార్టీకి ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు వెంటనే అదుపు చేయాలి. వాటి వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే సామాన్యులు కూడా ప్రయోజనాలు ఉంటాయి. కావున బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలు మీపై వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే ధరలు తగ్గించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన చెత్త పన్ను ఆస్తి పన్ను అలాగే విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు, అలాగే విద్యుత్ కోతలకు గ్రామాల్లో విద్యుత్ కోతలు తీయడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు దెబ్బతిని జీవనోపాధికి చాలా ఆటంకం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలను మీరు నమ్మబలికి మోసం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులుగా మేము ప్రజలను చైతన్యం చేసి మీరు విద్యుత్ ఛార్జీలు చెత్త పనులు తగ్గించేంత వరకు ఉద్యమం సాగిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సిపిఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము.